మేము గట్టి తాకిడి ఎదుర్కొని శత్రువులలో దడ పుట్టించి కొన్ని వేల సంఘాలు కట్టించడానికి మేము దేవుని చేత వాడబడ్డాం. ఈ చొప్పదండి ప్రశ్నలు అడిగింది రెండు సంఘాలు కట్టారు. అంటే పనేమో చేయడు, చేసేవాడేమో చేయలేడు. నేను గొడవ వేసుకున్నానంటే నేను నా ఆస్తుల కొరక, పొలం కొరక, బాగనీయుల కొరక, వెండి బంగారాల కొరక, పదవుల కొరక, హోదాల కొరక ఏ సంపాదించి ఎందుకు గొడవ వేసుకున్నాను? సువార్తను అడ్డుకుంటే సహించేయలేదు కాబడతారు. అంతేగాని నా డబ్బులు నాకు ఇమ్మని గొడవలేదు. అవసరమైతే ఎంతకైనా తగ్గిస్తాము. నా ఏసయ్య వార్త లోకం అంతా చాటించడానికి అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చే ప్రాణమైతే తీయలేము, తీయకూడదు. ఏసయ్య చెప్పాలి కదా, కత్తి పట్టుకునే వాళ్ళు కత్తితోనే నశిస్తారు. మనకు ఆటర్స్ ఇవ్వలేదు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఇంకోటి కొట్టడం లేదు, ఇంకోటి చంపడం లేదు. నన్ను అప్పుడు అడిగారు, నువ్వు దైవజనుడవు, ఇలా చేయొచ్చిన కొంతమంది నీ చుట్టూ 50 మంది బాడీ కాదు అంటే నేను అన్నాను, ఏదైతే కొత్తదని అడిగానే హాకిస్టింగ్ పట్టుకోదండలేదు కదా. వాళ్ళు ఏమనలేదండి, మేము కొట్టిన దాకా రాణించుకోలేదు. వాళ్ళు ఈ సీన్ దృశ్యం చేసి సెట్ అయిపోయి పాములాగా వివేకులై ఉండాలి. పాములాగా మీకు అందరికి బాగా బహుశా అందరికీ తెలిసిన ఒక నీతి కథ చెప్తాను. ఇది చెప్పిన వాడు కూడా విద్యా ప్రకాశానంద గిరి స్వామి ఆయన చెప్పారు. ఏంటంటే ఒకసారి ఒక పాము ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళారు. అట్లా నీతి కథ పాము ఎంటుందా మాట్లాడుతుందా అనకండి, నీతి కథ. వెళ్ళినది మహానుభావ చాలా బాధగా ఉంది, ప్రపంచంలో మనుషులందరూ నన్ను దూరంగానే అసహించుకుంటున్నారు, నేను ఎవళ్ళని ఏమీ అనలేదు, అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది, అందరూ నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఎవరికి హాని చేయకు, కాటు వేయకు, ఎవరికి హాని చేయకుండా ఉంటే నేను ఎవరు ద్వేషిస్తాను. వెళ్ళా కొన్ని నెలలైన తర్వాత అది మళ్ళీ వచ్చింది. ఒళ్ళంతా వర్క సిద్ధంగా గాయాలతో ఉంది. ఏమైందమ్మా, ఏమి ఎవరికి వచ్చారు, ఎంత కారణం, ఎన్ని గాయాలు ఏమిటన్నాడు మునీశ్వరుడు. నువ్వు చెప్పినట్టుగా ఎవరిని కూడా నేను కాటు వేయడం మానేశానండి. తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి నన్ను కర్రతో కొట్టి రాళ్లతో కొట్టి గాయపరచడం మొదలు పెట్టాను. అంతకుముందు నన్ను చూస్తే పారిపోయేవాడు, సరదాగా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కొళ్ళ పెట్టి కొడుకుతాడు, కత్తి పెట్టి కొడుకుతాడు. మీరు ఏం చేయగలన్నారు కనుక నేనేం చేయలేదు, ఇంటి పోయి. అప్పుడు మునీశ్వరుడు అన్నాడు, పిచ్చిదానా, కాటు వేయొద్దన్నాను కానీ పుసగొట్టద్దన్నానా? కాటు వేయొద్దు కానీ పుష్మని ఎందుకన్నాడు? ఒక్క తారక నీ దగ్గరికి అలాగే యేసు ప్రభు వారు అపొస్తలులకు చెప్పారు, ఎవరి దగ్గర కత్తి లేకపోతే ఉన్న భర్త ఒక దాన్ని అమ్మేసి కత్తి కొనుక్కోమన్నారు. ఉండాలి, కత్తి ఉండాలి, భర్త అమ్మేసి కత్తి కొనుక్కో. సరే కత్తి కొనుక్కోమన్నాడు కదా అని కెత్తమన్న తోటలో యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయాలనుకుంటే పేతులు కత్తి చూసి ప్రధాన యాజకుడి దాసు మలుపు అనే వాడిని చెవి నరికేశారు. యేసు ప్రభు వారు మళ్ళీ ఆ ఊరి పాటి చెవి తీసి వారికి అనిపించి స్వస్థపరిచి, పేతురు నీ కత్తి నీ హోరులో పెట్టు. కత్తి హోరులో పెట్టమన్నాడు, కత్తి కొనుక్కోమన్నాడు. తనకు అర్థం ఏంటంటే కత్తి ఉండాలి కానీ నువ్వు వాడకూడదు, ఒక నీకు హాని చేయగలిగే శక్తి నీకు ఉండాలి కానీ హాని చేయకూడదు, అది సత్కరిస్తవసరము. ఏది చేతగా నోడివి, నేను క్షమించాను కూడా అనే దానికి విలువ లేదు. అవసరమైతే వాడిని దోసగా పచ్చడి కింద చిట్టు చిట్టుగా కొట్టగలను, అంత ధైర్యం బలం సత్తా ఉంది.
క్షమిస్తున్నారు. అంటే దానికి విలువ ఒక బలహీనుడిని బలవంతుడు క్షమిస్తే అవుదాని, కానీ బలవంతుణ్ణి బలహీనుడు క్షమిస్తే చెప్పగలుగుతున్నాం. బలహీనుడు నుండి ఓడితే వాడు ఎముకలు గూడు, ఎముకలు గూడులాగా ఉన్న అస్థి పంజరం మీద తోడు మంచి సుమో వస్తారు, సుమో పైవాన్ చేస్తూ పోరా క్షమించేసాను పోరాదమ్మా. అంటే క్షమించగలు చేసేది ఉందిరా చేతగాని కూడా మళ్ళీ ముఖానికి బతికి నువ్వు క్షమించడం ఒకటా లేదు, ఇంకా చేసేదే ఉంది, ఏం చేతనం అవుతుంది అంటాడు. కానీ ఆ సుమో పై వాడి భక్తుడిని క్షమిస్తే అన్న అని పెద్ద మనసు అన్నా అంటారు. క్రైస్తవుడు బలవంతుడై శక్తిమంతుడై ఆర్థికంగా ఆధ్యాత్మికంగా రాజకీయంగా ప్రతి విషయంలో బలవంతుడై అప్పుడు క్షమ చూపించు. అంతకని అన్ని రంగాలు వెనకబడిపోయి నేను క్షమించానంటే నేను క్షమాపణ చూసి నవ్వుతుంది లోకం. రంజిత్ చౌదరికి క్షమించాడు అంటే ఎవడైనా ఉండాలి, ఆయన చాలా కథలాగ్ఞం ఆయన తలుచుకుంటే ఎప్పుడో తొక్కి పారేసేవాడు మనల్ని అన్న పెట్టమని అంటారు. అంతేగాని నా శత్రువులు కూడా అంటారు అనమాట, మమ్మల్ని ఏది ఏంటంటే దేవుని ప్రేమండి కాకపోతే ఏదైనా చేయగలని నా మిత్రుల కంటే ఎక్కువ నా శత్రువులు తెలుసో బతకని పోవడం కుదురుగా బతకని చెప్తారు. అది ఏమి చేతి కానీ అమ్మాయి కొన్ని బలహీనుడు అనుకో అని ఆ క్షమించాను ఎక్కువ అందవాడు చెప్పకూడదు క్షమించడు అంటే అంత లెవెల్ ఉందని అంటారు. క్షమాపణ అనే పదానికి క్షమించడం అనే ప్రక్రియకు విలువ ఉండాలంటే వారికి హాని చేయగలిగిన బలవంతుని వై ఉండాలి, బలవంతుడు వై ఉండి క్షమించాలి. ఇవాళ శుభార్తకు విరోధంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నిన్ను చూసి భయపడాలి. నువ్వు క్షమిస్తున్నావని దండం పెట్టుకోవాలి. అయ్యా బాబు ఏసయ్య బిడ్డలు ఈ దేశంలో ధనవంతులండి, వ్యాపారవేత్తలండి, పారిశ్రామికవేత్తలు, రాజకీయంగా బలవంతులు, చట్ట సభలో కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళే తలుచుకుంటే మమ్మల్ని మొత్తం నాశనం చేయగలరు. ఏసయ్య ప్రేమ చూశారు, అంత శక్తివంతుడై కూడా మమ్మల్ని వదిలేశారు అని లోకం చెప్పుకుంటే నీ క్షమాపణ వెనుక వాళ్ళకు సిలువ దర్శనం అవుతుంది, సువార్త అర్థమవుతుంది, రక్షణ పొందుతారు. దేవుని కోసం సాత్వికుడు దీనమాస అంటే నేను చేతగానోడు కాదు. యేసుప్రభు గారు క్షమించేదంటే చేతగానోడా బలహీనుడా? ఆయన గర్తిస్తే పంచభూతాలు ఆయన మాట విన్నాయి, దేవాలయంలోని బల్లలు పాతకాలపు బల్లలు ఎంత బరువుగా ఉంటాయండి, నలుగురు కలిసిగా మనం లేపలేము ఆ కాల బల్లలు. ఒంటి చెక్క లేపిసేశారు, కొరడ చదువు పట్టుకున్నారు, వీర విహారం చేశారు. యేసుప్రభువే వీర విహారం చేస్తే రోమా ప్రభుత్వమే కూలిపోయింది. అప్పుడే అంత బలవంతుడు తండ్రి మీరేమి చేయించున్నారు. చాలామంది అంటారు యేసులాగా మనం ఉండాలంటే, యేసులాగా క్షమించాలంటే ఓరి వ్యక్తిమొహమా ఆడదాని పోత కూడా నేను చెప్తున్నాను. శిలువ మీద యేసులాగా నువ్వు క్షమించాలంటే అంతకన్నా ముందు యెరూషలేము దేవాలయంలో యేసులాగా కొరడా పట్టుకున్న బ్రతుకుని ఉండాలి. దేవుని తోటండాలి అది వేసుకోలేక కాదు, అది ఒకటే చేసుకోలేక ఏం చేసినా బయలు. నేను రెండు చేశాను, దేవాలయంలో కొరడా పట్టుకున్న యేసు పోలిక నాలో ఉంది, క్షమించిన పోలిక కూడా ఉంది. నేను క్షమించినంత మంది దేవుడు క్షమించుండడు, నా పెద్ద శత్రువులు కూడా నాకు ద్రోహం చేసుకున్నాడు, లక్షలు ఖర్చు పెట్టాను నేను, నా మీద హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా నేను లక్షలు ఖర్చు పెట్టి బతికించాను అన్న క్షమించాడు అనుకున్నాను. అవసరమైతే ఒక గొమ్మ కేసులో మంచి కేసులో పెట్టిన లోపల చేయను లేకపోతే చేయగలిగే సత్తా నాకు వాళ్ళు శిక్షించడం న్యాయం ఒక ఏర్పాటు చేయడం అనుకున్నాను.
దేవుని సన్నిధి నాకు నాకు క్షమాపణ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? ఎంతో క్షమించాను, కానీ క్షమించడానికి నీకు అర్హత ఎప్పుడు వస్తుందంటే యెరూషలేములో కొరడ బతుకుంటేనే కలువరి కొండ మీద క్షమించే హక్కు వస్తుంది. దేవుని కరెక్ట్లీ లాజికల్లీ సిస్టమేటికల్లీ ఆర్కేపీ అంటే మామూలు సమాజం కాదు, సరైన ఆలోచన విధానము కలిగిన ప్రజలే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులు. మీ ఇంట్లో మీరు కరెక్ట్గా ఉండాలి, మీ భార్యతో కరెక్ట్గా ఉండాలి, మీ భర్తతో కరెక్ట్గా ప్రవర్తించాలి, మీ ఆలోచన సరిగా ఉండాలి, ప్రతి విషయంలో న్యాయముగా ఆలోచించాలి. దేవుణ్ణి అడగాలి. నేను చెప్తూ వచ్చేస్తున్నాను, మోకరించి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగాలి. నీ దాసుని ఎలా చెక్కావో నన్ను కూడా చెక్కుతాయి. పౌరు వలె దేవుణ్ణి వలె ఇప్పుడు మాకు ఇచ్చిన నాయకుని వలె క్రమబద్ధంగా ఆలోచించడానికి నాకు సహాయం చేయమని అందరూ అడగండి. నేను స్థిరంగా నమ్ముతున్నాను, భారతదేశ జనాభా చైనా దేశ జనాభా రెండు కలిపితే కొంచెం తక్కువ ప్రపంచ జనాభా 40%. ప్రపంచ జనాభాలో సగానికి కొంచెం తక్కువ ఈ రెండు దేశాలు. ఈ రెండు దేశాలను సువార్తతో మనము నింపేయగలిగితే మిగతా 198 దేశాలు మారుతాయి. ప్రపంచ సౌవార్తీకరణ భారతదేశ సౌవార్తీకరణతో మొదలవుతుంది. ఎప్పటికైనా భారతదేశాన్ని ఒప్పించగలిగే సువార్త సేవ విధానం ఏజెన్సీలో పౌరుడు ఎలా సువార్త ప్రకటించారు ఆ రీతిగా ప్రకటించాలి అనే విధానం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ విధానం. పౌరులాగా సువార్త చెప్తాం, అందరిని కన్విన్స్ చేసి ఒప్పించి సువార్త చెప్తాం, ఆధారాలు చూపి సువార్త చెప్తాం. అయినా సరే వినకుండా దౌర్జన్యంగా మనల్ని కట్టేద్దాం, కొట్టేద్దాం, హింసిద్దాం, బంధించి వెళ్తాం, చెరసాల పాలు చేద్దామని ఎవడైనా ప్రయత్నం చేస్తే అప్పటికి అమలులో ఉన్న రాజ్యాంగాన్ని కూడా వాడుకుంటాం. శిక్ష విధించకయ్యే రోమీయు నన్ను నన్ను కొట్టడానికి అధికారం ఉందా అని అడిగి తప్పించుకున్నాడు పోదు. అవకాశం ఉన్నంత వరకు ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతాం, ఎందుకంటే సువార్త ప్రబల మగుటకే తప్పించుకుంటాం. అవసరమైతే ప్రాణం అర్పించేస్తాం, అవకాశం ఉన్నంత వరకు తప్పించుకుంటాం, తప్పించుకొని మళ్ళీ సువార్త ప్రకటిస్తాం. అవకాశం లేదు వచ్చి తలనాలు చేసేటప్పుడు పైకి వెళ్ళిపోతాం, పర్వాలేదు. ఇక అవకాశం లేదు నేను పైకి వెళ్ళిపోవాలి తప్పదు అనే కడి వచ్చేదాకా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకొని సువార్త ప్రకటిస్తూనే ఉంటాం. సువార్త కొరకు ఖచ్చితమైన వ్యూహముతో ముందుకు కదలుచున్న క్రీస్తు యేసు తండ్రి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇలాగా మనం చాలా జాగ్రత్తగా మన వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ మార్చుకోవాలి, ఒకరితోనొకరు మాట్లాడుకునే విధానం చాలా జాగ్రత్తగా మనం క్రమపరుచుకోవాలి. ప్రతి విషయములో మనం పౌరులను అనుకరించి నడవగలిగితే తొందరలో భారతదేశంలో సువార్త నింపులు అందరినీ క్రైస్తవులను చేస్తామని నేను చెప్పడం లేదు. అందరినీ క్రైస్తవులను చేయడం సాధ్యం కాదు, యేసు ప్రభు యొక్క ఉద్దేశమే కాదు. అందరూ క్రైస్తవులు కావాలని కాదు మన పోరాటం. యేసును చందరు ఒక్కసారి వినే అవకాశం ఉండాలి అనేది మన పోరాటం. వినే అవకాశం లేకుండా చేయడానికి లోక సంబంధులు కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు. సువార్తే చెప్పకుండా చేస్తామని, సువార్తను ఆపడానికి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు, సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి మనము క్రైస్తవులమైన మనం వ్యూహ రచన చేశాము. అందులో ముఖ్యమైన తిరుగులేని వ్యూహం, సాధారణ వ్యూహానికి ప్రతి వ్యూహం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్.
యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.